ना कन्ना तंत्री ना गुरुबु ना दैवो आ कारण जन्म विश्वविख्यात नरसार्वभौम नटरत्न डॉक्टर पद्मश्री नंदमूरी तारक रामाराव गारी शत जयंती संवत्सर संदर्भंग आयन की ना अभिनंदन तेजेसकू मरी आये नटे इपड़की आतर वाले बतकना अंटे अद केवल रामाराव गारे एंकंटे मुख्य एनो विषया आये भक्ति बति अलगे मन सांप्रदाय संस्कृत आय सि प्रतिबिंबार अलागे आय जा पौराणिक नड़ते प्राण पोचकनाई जानपदेमो जावली पाड़ाई अलागे सांघिकालेमो सामजपर गमनाई अलगे पद्य बदल कटिंदी पाट रक्ति कटिंदी अलगे कलाम तल कलकला कन्नल पंडग चुस्क गलगल नविंदी अटे मन आय ना चूस्ते मरी आयनला मरी आये नटे पात्र अलागे आये ना प्रयोजना चमल पात्र अलागे इक आय प्रति सिम आत्र अगुण नटन निंपनी आत्र महान नंदमूरी तारक रामाराव गारु मरी अटुवंटिदि केवल आय सिनेमा मरी आय प्रति तेलुगु बिड्डकु प्रति तेलुगु मट्टी गड्डकु नेनु तेलुगुवाणि अनि सगर्वंगा चेप्पुकुनेला तलेत्ति चेप्पुकुने ओक दम्मु धैर्यं आत्मविश्वासं अलागे आ पोगरुनि सानबेट्टि अलागे पदुनु पेट्टि बयटिकि तीसुकोच्चि चूपे सत्ता इच्चिन तेलुगु तेजनंदमूरि तारक रामाराव गारु अलागे आयन तेलुगुदेश पाठं पेट्टी आयन तेलुगुदेश पार्टी पेट्टी अलागे मरी आयन प्रति बिड्ड बोड्डु उड़क मुंदे असल राजकीयं एंटो तेलुसला चेसिन महानुभावुडु नंदमूरी तारक रामाराव गारु राजकीयालो आयन राक मुंदु राजकीयालो वच्चाक आयन चेयबेट्टिन एन्नो संक्षेम कार्यक्रमानि वाळ्ळु मनं चूस्ते मरी अंतक मुंदु मरी एंतो मंदिकि राजकीयाल मीद आसक्ति ఉండేది కాదు అసలు తెలిసేది కాదు అటువంటిది ఆయన ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చి మరి అందరిలో ఒక చైతన్యాన్ని రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో సాహసోపేతమైన ఈ ఒక పథకాల్ని ప్రవేశపెట్టి అంటే అవి సామాన్య ప్రజలకు అవసరమైనవి అలాగే వాళ్ళకి సులభమైనవి మరి తీసుకొచ్చి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేబట్టి ఆ కార్యక్రమం ఇవాల్టి కూడా ఏ పార్టీలు గెలిచి మరి అధికారంలోకి వచ్చేనో కొట్న ఆ సంక్షేమ పథకాలను ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్ళేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి పేదవాడి ఆకరి తెలిసిన అన్న ఆయనే అలాగే ఒక ప్రజల యొక్క భవితకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే మహిళలకు వాళ్ళ యొక్క ఆర్థిక గౌరవించి స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నట విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు ఒక దైవ స్వరూపం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఒక యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే అగ్నిలా అంటే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు గారి అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో నిత్య యవన నిత్య జీవన అలాగే నిత్యాభిమాన భూషుడు అయ్యాడు నిండు గుండెల్లో నిరంతరం నిలిచిపోయేలా ఒక అమృతాన్ని తాగిన దేవుడిలా మారాడు ఆయన అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే మనెవరూ అంత ఘనంగా బతకలేనంత ఒక జన్మను పొందిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అటువంటిది ఆయనకి మరణం ఎక్కడ ఆయన నిత్యం వెలిగే
ఓ మహోన్నత మహోత్తమైన ఒక దీపం ఏంటి రామారావు గారు.